अंदर की नमस्कार वेलकम टू उमा क्यूट होम यह वीडियो मन एम तेसकोबोनामेंटे प्रती ओक्क गृहिणी तेसकोवल विषया इंट्लो लक्ष्मी कटाक्ष शाश्वत उंडालंटे चेयवल पनुलेंटी चेयकूडने पनुलेंटो कूडा तेलुसुकुंदाम। इंतकु मुंदु चाला वीडियोस अनेवि मन चानल्लो नेनु पोस्ट चेशानंडि, लिंक्स कूडा डिस्क्रिप्शन लो इस्तानु। अयिते वीडियोलोकि वेल्लबोये मुंदु एक्कड स्किप चेयकुंडा चूडडानिकैते प्रयत्निंचंडि। अलागे मदर्सारि एवरैते मन चानल चूस्तुन्नारो दयचेसि सब्स्क्राइब चेसुकोंडि। अलागे मर्चिपोकुंडा पक्कन उन्न बेल ऐकान याक्टिवेट चेसुकोनि आल नोटिफिकेशन क्लिक चेसुकोंडि। मनम ए पनि चेसिना मुख्यमैनदि प्रधानंगा उंडवाल्सिंदि नम्मकमंडि। रेंडवदि కష్టపడి పనిచేసే తత్వం। మనం కష్టపడుతూ కూడా మనకి ఏది కూడా రిజల్ట్ అనేది ఫలితం అనేది రాకపోతే మనం చేసే ఈ పరిహారాలైనా ఈ చిన్న చిన్న ఆధ్యాత్మిక విషయాలైనా మనకి అవి సహాయపడి మనం చేసే పని అనేది సఫలీకృతం అవడానికి మనకి దోహదపడతాయి। అయితే లక్ష్మీ కటాక్షం అంటే ఒక ధనం మాత్రమే కాదు కదండి, ధనం ధాన్యం ఆరోగ్యం సంతానం విజయం విద్య ఆయుష్ ఇవన్నీ కూడా ఉంటేనే లక్ష్మీ కటాక్షం అనేది చెప్తూ ఉంటారు। అయితే ఇప్పుడు మనం కొన్ని విషయాలనేవి తెలుసుకుందాం। ముందుగా మొదటిది ఏంటంటే ఎక్కడైతే రామనామ జపం గాని లేదా మంత్రం గాని పేరు గాని వినబడుతుందో అక్కడ ఆంజనేయుడు అనేది పిలవకుండానే పరిగెత్తుకొచ్చి మనకు సహాయం చేస్తాడు। అలాగే శివాలయంలో నందీశ్వరుడి చెవుల్లో మన యొక్క కోరికను చెప్పామంటే మన కోరిక అనేది ఆ నందీశ్వరుడు పరమ శివుడికి చేరవేస్తాడని చెప్పి మన పురాణాల ద్వారా తెలుపబడింది। అదే విధంగా ఎవరింట్లో అయితే శ్రీ మహావిష్ణువు పూజిస్తారో అక్కడికి లక్ష్మీదేవి వచ్చి అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది। అందుకని ఉదయం సమయాల్లో వెంకటేశ్వర సూపర్ ప్రభాతం అలాగే సాయంత్రం సమయాల్లో విష్ణు సహస్రనామం వింటే చాలు మనకి లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతుంది। ఎందుకంటే ఎక్కడైతే మహావిష్ణువు కొలువై ఉంటాడో అక్కడ కూడా మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది। అందుకని తప్పకుండా ఈ పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మనమే ఎల్లప్పుడూ ఉంటుంది। ఇక రెండో విషయం ఏంటంటే ఇళ్ళల్లో ఉసిరి చెట్టు పెంచే చోటు కనుక మనకు ఉంటే కనుక తప్పకుండా పెంచుకోవడం చాలా మంచిదండి। ఎందుకంటే ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ లక్ష్మీ కటాక్షం అధికంగా ఉంటుంది। ఎందుకంటే ఉసిరి చెట్టు మహావిష్ణువు యొక్క అంశంగా చెప్పబడింది కాబట్టి అక్కడ మహాలక్ష్మి దేవి కూడా ఎంతో ప్రీతికరంగా కొలువై ఉంటుంది। అలాగే ఈ యొక్క ఉసిరికి హరిబలం అని ఇంకొక పేరు కూడా ఉంది। లక్ష్మీ కుబేరుడికి కూడా ఇష్టమైందిగా ఈ ఉసిరి చెట్టుని మనకు చెప్తూ ఉంటారు। అయితే ఎక్కడైతే ఉసిరి చెట్టు ఉంటుందో అక్కడ దుష్ట శక్తులు ప్రతికూల శక్తులు అనేవి దరి చేరకుండా ఉంటాయి। అందుకని ఒకవేళ మీ ఉంటే తప్పకుండా ఉసిరి చెట్టు అనేది పెంచుకోవడానికి ప్రయత్నించండి। ఇక మూడో విషయం ఏంటంటే మంగళకరమైన వస్తువుల్లో కూడా లక్ష్మీదేవి తన యొక్క నివాస స్థానంగా మార్చుకుంటుంది। అందులో ఇంటి ముందు తప్పకుండా ఆవు పేడతో కల్లాపు చల్లడం అనేది చాలా మంచిది। కుదరని పక్షంలో కనీసం నీళ్లతో అయినా కల్లాపు చల్లి ముగ్గు పెట్టడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది మనకు కలుగుతుంది। ఇక నాలుగో విశేషం ఏంటంటే విశేషమైన రోజులు అంటే పండుగలలో వ్రతాలలో శుభకార్యాలలో మామిడి ఆకులతో తోరణం కట్టడం చాలా మంచిది। ఇలా చేయడం వల్ల మన యొక్క సింహద్వారం పసుపు కుంకుమలతో అలంకరింపబడి మామిడి ఆకుల తోరణాలతో కలకలలాడుతూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి పరిగెత్తుకు వస్తుందని శాస్త్రాల్లో చెప్పబడింది। ఇక ఐదో విషయం ఏంటంటే మన ఇంట్లో ఉండే మంగళకరమైన వస్తువులు అవి పసుపు కుంకుమ కళ్ళుప్పు బియ్యం చందనం ఇలాంటివి ఇవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన ఇంట్లో ఖాళీ అవ్వకుండా మాత్రం చూసుకోవాలి। ఒకవేళ అవి ఇంకా కొంచెం అయిపోతున్నాయి కొంచెం స్టేజ్లో అని ఉన్నప్పుడు వెంటనే అవి తెచ్చుకొని మళ్ళీ ఫిల్ చేసుకోవడం అనేది చాలా మంచిది। ఇక ఆరో విషయం ఏంటంటే ముఖ్యమైన పూజలు వ్రతాలు ఉన్నప్పుడు పూర్ణ కుంభం పెట్టి పూజ చేయడం వల్ల సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని ఒక విశ్వాసం। అలాగే ఇంట్లో ఉదయం సాయంత్రం ఎక్కడైతే దీపారాధన జరుగుతుందో అక్కడ ఆ దీప జ్యోతిలో మహాలక్ష్మీదేవి కొలువై ఉండి మనం కోరిన కోరికలు అనేవి నెరవేరడానికి అనుగ్రహిస్తుంది। ఇక ఏడో విషయం ఏంటంటే ఇళ్లలో ఉండే తులసి చెట్టుకి ప్రతిరోజు దీపం వెలిగించి మూడు సార్లు కనుక ప్రదక్షిణ చేశామంటే ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతూనే ఉంటుంది। ఎనిమిదో విషయం ఏంటంటే ప్రతిరోజు గోవి కనీసం ఒక్క అరటిపండు అయినా పెట్టగలిగితే చాలా మంచిది। అలా కుదరని వారు కనీసం శుక్రవారాల్లో అయినా పెట్టడానికి ప్రయత్నించండి। అది కూడా కుదరదు మాకు గోవులు ఎవరు ఎక్కడా కూడా దగ్గరలో లేవు అనుకున్న వాళ్ళు మనం ఏదైనా మా ఊరికి అది వెళ్ళినప్పుడు అంటే పుణ్యక్షేత్రాలకి పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పకుండా అక్కడ గోశాల ఉంటుందండి। అక్కడ గోశాలలో కనీసం ఒక రోజుకి వాటికి గ్రాసానికి సరిపడే డబ్బులు అనేవి ఇవ్వడం అనేది చాలా మంచిది। ఎందుకంటే గోవుకి భూలో
స్వర్గలోక కామధేను అని చెప్పి చెప్పబడుతుంది. అక్కడ ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. అలా మనం గ్రాసం ఇవ్వడం వల్ల మన ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతూనే ఉంటుంది. గోపూజ ఎలా చేయాలని చెప్పి వీడియో కూడా మన ఛానల్లో ఉంది. లింక్ అనేది నేను పైన ఐ సింబల్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా తొమ్మిదో విషయం ఏంటంటే మనకి వీలైనంత వరకు దాన ధర్మాలు అనేవి చేయాలి. అలా దాన ధర్మాలు చేయడం వల్ల మనకి ఎల్లప్పుడూ అలా దాన ధర్మాలు చేసే భాగ్యాన్ని ఆ మహాలక్ష్మీదేవి మనకు అనుగ్రహిస్తుంది. అందుకని విద్యాదానం, వయసు అయిన వారికి ఎవరికైతే ఆహారం అవసరమో వారికి మనం దానం చేసినట్లయితే ఇంట్లో లక్ష్మీ కటాక్షం అనేది పెరుగుతుంది. ఇక పదో విషయం ఏంటంటే ఉదయం లేచిన వెంటనే మన అరచేతులు కానీ గోమాత ఫోటో కానీ ఇష్టదైవం ఫోటో కానీ చూడడం వల్ల మనకి ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ వల్ల ఆ రోజంతా కూడా మనం చేసే పనులన్నీ కూడా విజయం సాధిస్తాయి. ఇక పదకొండో విషయం ఏంటంటే ఇంట్లో తప్పకుండా ఏదో ఒక నిల్వ పచ్చళ్ళు అనేవి ఉంచుకోవడం మంచిది. అందులో ముఖ్యంగా కుబేరుడికి ఇష్టమైనది, మహాలక్ష్మికి ఇష్టమైనది ఉసిరికాయ పచ్చడి, అది ఉంటే మాత్రం లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుందని చెప్పబడింది. ఇక పన్నెండో విషయం ఏంటంటే మన ఇంట్లో తప్పకుండా ఉండవలసింది ప్రశాంతమైన వాతావరణం. గొడవలు, చికాకులు, దుర్భాషలు ఆడే చోట లక్ష్మీదేవి ఉండదు. అందుకని ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఒక మంగళకరంగా సువాసన వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి అక్కడ ఉండడానికి అనేది ఇష్టపడుతుంది. ఇక పదమూడో విషయం ఏంటంటే ఏ ఇంట్లో అయితే స్త్రీలు గౌరవింపబడతారో, ఎప్పుడూ నవ్వుతూ ఉంటారో అక్కడ మహాలక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అందుకని స్త్రీలు కానీ పురుషులు కానీ సంతోషకరంగా సంతోషంగా ఉంటారో అక్కడ లక్ష్మీ కటాక్షం అనేది మెండుగా ఉంటుంది. ఇక పద్నాలుగో విషయం ఏంటంటే మనకి కష్టం వచ్చినప్పుడు కష్టం వచ్చిందని బాధపడకుండా ఆ కష్టాన్ని ఎలా అధిగమించాలి అనే దిశగా గనక అడుగులు వేస్తే ఆ మహాలక్ష్మీదేవి మనల్ని మెచ్చుకొని మనకి తప్పకుండా ఒక దారి అనేది చూపిస్తుంది. అంతేగాని ఏడుస్తూ కూర్చుంటే కనుక అక్కడ దారిద్ర్యమే తాండవిస్తుంది, కానీ మనకి లక్ష్మీ కటాక్షం అనేది ఉండదు. ఇక పదిహేనవ విషయం ఏంటంటే ఇంట్లో ఉండే ఆడవారు తప్పకుండా గాజులు అనేవి వేసుకోవాలి. ఎందుకంటే ఆ యొక్క గాజుల శబ్దం ఇంట్లో ఒక మంగళకరమైన వాతావరణాన్ని నెలకొల్పడమే కాకుండా ఎలాంటి దుష్టశక్తులు వారిని దరి చేరకుండా ఆ శబ్దం అనేది కాపాడుతుంది. అందుకని మన పెద్దవారు చేతికి గాజులు లేకుండా భోజనం పెట్టకూడదని చెప్పేవారు. ఎక్కడైతే ఆ గాజుల శబ్దం ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుందని దాని పరమార్థం. ఇక పదహార విషయానికి వస్తే శుక్రవారం కళ్ళుప్పు కొండం వల్ల కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. నేను చాలా వీడియోస్లో అనేవి చెప్పాను. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 గంటలు శుక్రహోరలో మనం కళ్ళుప్పు కనుక కొన్నామంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అనేది తాండవిస్తుంది. ఇక 17వ విషయం ఏంటంటే ఎక్కడ సువాసనలు వెదజల్లుతాయో అక్కడ లక్ష్మీదేవి ఉండడానికి ఇష్టపడుతుంది. ఇక ఇవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఇవన్నీ చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంట్లో నిరంతరం శాశ్వతంగా ఉండేలాగా దోహదపడే ఈ విషయాలనేవి మనం పాటించడం వల్ల ఆ లక్ష్మీ కటాక్షం అనేది మన ఇంట్లో మెండుగా ఉంటుంది. మా అమ్మవారి అనుగ్రహం అనేది మన మీద పరిపూర్ణంగా ప్రజ్వలిస్తుంది. ఇక మనం ఎలాంటి తప్పులు చేయకుండా ఉండాలి అంటే వాటి వల్ల కూడా లక్ష్మీదేవి మనకి దూరం అయిపోతుందండి. ఆ విషయాలు ఏంటో తెలుసుకుందాం. అవేంటంటే అధికంగా కోప్పడేవారు, అబద్ధాలు చెప్పేవారు, అసూయ పడేవారు, గొప్పలు చెప్పేవారు, గర్వం ఉన్నవారు, దయాగుణం లేనివారు, దాన ధర్మం చేయనివారు, ఇలాంటి వారి దగ్గర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ మహాలక్ష్మీదేవి ఉండదండి. అక్కడి నుంచి వెళ్ళిపోవడానికే ప్రయత్నిస్తుంది, కానీ అక్కడైతే మాత్రం నిరంతరం ఉండడానికి ఇష్టపడదు. అందుకని ఈ చిన్న చిన్న విషయాల్లో కూడా మనం జాగ్రత్త వహించి ఈ తప్పులనేవి సరిదిద్దుకొని మనం ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కావాల్సినప్పుడు మనకి ఈ చిన్న చిన్న విషయాలు కూడా పాటిస్తూ ఉంటే తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం అనేది మన మీద పరిపూర్ణంగా ఉంటుంది. మన ఇంట్లో ఆర్థిక సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మన జీవితం అనేది సుఖంగా ఉంటుంది. డబ్బు ఉంటే మనకి అన్నీ కూడా చాలా వరకు సమస్యలు అనేవి సమసిపోతాయి కదా. అందుకని తప్పకుండా ఇవి పాటించడానికైతే ప్రయత్నించండి. అదండి ఈరోజు వీడియో. నాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు, నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.